జరిగింది విని మా మమ్మీని గట్టిగా అడిగాను, దీనికి నీకు ఏమైనా సంబంధం ఉందా అని. ఏమంది? జరిగిన దానిలో మా మమ్మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదంట. ఆ విషయం ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది కదా. స్నేహితులు కాబట్టి రఘు అన్నయ్యకి సపోర్ట్ చేస్తాడేమో కానీ వాళ్ళిద్దరి మధ్యకెళ్ళి పరశురామ్ అన్నయ్య ఏం చేస్తాడు మావయ్య? అమ్మాయ్, ఆ జంటని కలపాలంటే అల్లుడే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కానిదేంటంటే అసలిప్పుడు బాధ్యతంతా పరశురామ్దే. వాడు అడుగులు ఎటు కదుపుతాడా అనేదే చూడాలి. వాళ్ల గొడవకు పరశురామ్ బాధ్యత ఏంటి? వాళ్ళిద్దరిని కలపడానికి పరశురామ్ బాధ్యత తీసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నా నానా? మీకిప్పుడేం అర్థం కాదురా. అర్థమైన రోజున మీరంతా అవాక్ అయిపోతారు. మరి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. లేదురా బాయ్, ప్రతిదానికి సమయం రావాలి. కొన్ని కథలకి క్లైమాక్స్ ముందే చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు చెప్తాను, అప్పటిదాకా మీరు చూస్తూ ఉండండి. చెప్పరా, టీవీ చూసావా? లేదు. ఏ, డాడీ మీద అటాక్ జరిగిందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, సాహితి వాళ్ళ మమ్మీ మనుషులు డాడీ మీద అటాక్ చేశారు. సాహితి ఏమో వాళ్ళ మదర్కి ఏం తెలియదు అంటుంది. ఇప్పుడు అంకుల్కి ఎలా ఉందిరా? బానే ఉందిరా. ఏంట్రా, ఏమైంది? గోపి వాళ్ళ నాన్నగారి మీద ఎవరో దాడి చేశారంట. అయ్యో భగవంతురా, ఇంకా చూస్తా నిలబడతావేంట్రా, పదా. రే, మా ముసల్ది నేను వస్తున్నానురా. ఏం అవసరం లేదురా, డాడీకి ఏం కాలేదు. జస్ట్ నీకు ఇన్ఫామ్ చేద్దామని ఫోన్ చేశాను. అవునా, నిజంగా ఏం కాలేదు కదా? లేదురా, నువ్వేం టెన్షన్ పడకు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా. పద పద, అయ్యగారికి ఎలా ఉందో ఏంటో? అంకుల్కి ఏం కాలేదంటలేవే. అయినా చూసొద్దాం పదరా. ఎందుకులేవే, తర్వాత వెళ్దాం. ఏం మమ్మీ, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు. ఏముందిరా, మీ డాడీ మీద ఇలా దాడి జరిగిందేంటా అని. ఎప్పుడు పార్టీ పనులు అవి ఇవి అంటూ హడావిడిగా ఉండే మీ డాడీ ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇల్లు కదలకుండా ప్రశాంతంగా ఉన్నారు అని చాలా సంతోషపడ్డాను. కానీ ఇక్కడ కూడా ఆయనకి ప్రమాదం ఉంటుందని అనుకోలేదు. లక్కీగా డాడీకి ఏం కాలేదు కదా మమ్మీ. అది పరశురామ్ అన్నయ్య పుణ్యమే. సమయానికి అన్నయ్య రాకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. శుభకార్యం గురించి మాట్లాడుకుందాం అనుకుంటే ఈలోపు ఇలా జరిగింది. శుభకార్యమా? ఏంటి మమ్మీ అది? నీతో చెప్పలేదు కదూ, మొన్న హఠాత్తుగా అన్నయ్య మీ డాడీ దగ్గరకు వచ్చారు. మాటల్లో తన కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలనుకుంటున్నట్టు చెప్పారు. అవునా, ఇంకేం మాట్లాడారు? సమయానికి నేనెందుకో లోపలికి వెళ్లాల్సి వచ్చింది. పూర్తిగా ఏం మాట్లాడారో తెలియదు, కానీ మీ డాడీ మాత్రం మీ చదువులు పూర్తయ్యాక చూద్దాంలే అనడం మాత్రం విన్నాను. అంటే అంకుల్ మనసులో కూడా ఆ ఆలోచన ఉందన్నమాట? ఉంది కాబట్టేగా మాట్లాడారు. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పడం ఎలా మర్చిపోయావు మమ్మీ? అన్నయ్య వెళ్ళిన తర్వాత మీ డాడీ మనతో ఆ విషయం గురించి డిస్కస్ చేస్తారనుకున్నాను. ఈలోపు ఇలా జరిగింది. అసలేం మాట్లాడుకున్నారో డాడీని అడిగితే తెలుస్తుంది కదా మమ్మీ. ఈరోజు మీ డాడీ వచ్చిన తర్వాత అడుగుదాంలే. అంకుల్ అలా అన్నారు అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శ్రీకర్ని నువ్వు అంతగా ప్రేమిస్తున్నందుకు నీ ప్రేమని గెలిపించడానికి ఆ దేవుడు కూడా సాయం చేస్తున్నట్టున్నాడు. అయినా పెళ్లి విషయం మాట్లాడాలి అని వచ్చే ముందు దాక్షాయిని వదినతో ముందుగా చెప్పే ఉంటారు. కానీ వదిన కూడా ఆ విషయం గురించి నాతో ఒక్క మాట కూడా అనలేదు.
ఇక్కడ డాడీ అంకుల్తో చెప్పినట్టు అక్కడ అంకుల్ కూడా ఆంటీతో మా చదువులు పూర్తయ్యేంతవరకు మాట్లాడొద్దు అన్నారేమో. అంతే అయి ఉంటుందిలేరా. కొంచెం లేట్ అయినా చాలా గుడ్ న్యూస్ చెప్పావు మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. కాంతమ్మా, కాంతమ్మా. అమ్మా. అమ్మాయి వచ్చే టైం అయింది, త్వరగా ఏదైనా చెయ్యి. అలాగేనమ్మా. ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నా? ఇందులో సంతోషం ఉంది, బాధ ఉంది. అదేంటమ్మా, సంతోషంలో బాధ ఎలా ఉంటుంది? ఆ ఉమాదేవి అన్నయ్య మీద దాడి చేయించటం అనేది బాధ కలిగించినా దానివల్ల ఇక్కడ నాకు పెద్ద గోల వదిలిపోయిందని సంతోషంగా ఉంది. గోల వదిలిపోయిందా? ఎవరిది? నీకింకా అర్థం కాలేదా? ఆ ఉమాదేవి అన్నయ్య మీద దాడి చేయించింది అనగాని మీ నాన్నం చూసావా ఎలా అయిపోయారు? మొన్న సాహితి వచ్చినప్పుడు కూడా ఆయన ముభావంగా ఉండడం చూసి ఆ అమ్మాయి ఏం మాట్లాడలేక వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇంకీ పక్కకి రాదు. ఓ, తన గురించా? అవునమ్మా, తను వస్తుందంటేనే చిరాగ్గా ఉంటుంది. తనేం చేసింది, ఎలాంటి మనిషి అనేది మనకి తెలుసు. అవేవీ తెలియకుండా మీ నాన్నేమో ఆ అమ్మాయిని నీతో సమానంగా చూస్తుంటే నా కడుపు మండిపోయేది. కానీ ఏమీ అనలేం. నా బాధ అర్థం చేసుకున్నట్టుగా ఆ దేవుడు ఈ రూపంలో ఆ సాహితి మన ఇంటివైపు రాకుండా చేశాడు. నాకు తెలిసి ఇంకెప్పుడు ఇంటి పక్కకి రాదు. అదే నాకు సంతోషంగా ఉంది. ఇంట్లో మనుషులతో ఆయన మాట్లాడడం తక్కువ. అలాంటిది ఆ అమ్మాయిని చూడగానే పలకరించడం, ఆ అమ్మాయి కోసం ఎదురు చూడడం, రాగానే మర్యాదలు చేయడం, అబ్బా ఇవన్నీ చూస్తుంటే ఏవైందా ఈయనకి అనిపిస్తుంది. పోన్లేమ్మా, ఈ విధంగానైనా దరిద్రం వదిలిపోయింది. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటి పక్కకి రాకుండా ఉంటే చాలు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరేనమ్మా. వదిన, వదిన, అన్నయ్యకి ఎలా ఉంది? బానే ఉంది వదిన. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను వదిన. ఏంటొదిన? అన్నయ్య ఆయన ఇద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను వదిన. అన్నయ్య నీతో ఏమైనా చెప్పాడా వదిన? నాతో ఈ విషయం గురించి ఏం చెప్పలేదు వదిన. ఎంత మంచి విషయం, నాతో చెప్పకపోవడం ఏంటోదినా? రాగానే నేనే అడుగుతాను. అన్నయ్య ఆయన మాట్లాడుకుంటుంటే మధ్యలో మాట్లాడడం బాగోదని నేనేం మాట్లాడలేదు వదిన. ఆయన రాగానే నేను అడుగుతాను. సర్లే వదిన, అన్నయ్యని నువ్వు అడుగు, ఆయన రాగానే నేను అడుగుతాను. వద్దొదిన, నువ్వు అడగద్దులే. ఆయన్ని నేను అడిగితే విషయం తెలుస్తుంది కదా. ఏవదిన, నన్నెందుకు అడగదు అంటున్నావు? వాళ్ళిద్దరి పర్సనల్ విషయాల్ని మనం ఫోన్లో మాట్లాడుకున్నట్టుంటుంది. ఆయనతో మాట్లాడిన తర్వాతే విషయం ఏంటనేది నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను. అవునులే వదిన, అది కూడా కరెక్టే. అక్కడ జరిగిన విషయం నాకెలా తెలిసింది అంటే నువ్వు చెప్పావని చెప్పక తప్పదు. వద్దులే వదిన, నేనేం అడగను. నువ్వే అడిగి నాకు ఫోన్ చెయ్యి. అలాగే వదిన, ఉంటాను. ఉంటాను వదిన. ఇంత మంచి ఆలోచన నాకే రాలేదు. శ్రీకర్కి చెప్దామా? వద్దులే, ఆయనతో మాట్లాడాక మొత్తం చెప్పేయచ్చు. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు కోమలి. ఆ ఉమాదేవి ఎన్ని రోజులు కామ్గా ఉందనుకుంటే తన వాళ్లతో మనల్ని, మన వాళ్లని ఇబ్బంది పెట్టే పని చేస్తుంది. అదే చిరాగ్గా ఉంది.
అదేంటండి, ఉమాదేవి కూడా ఇక్కడే ఉంది కదా, అక్కడేం చేస్తుంది? ఉమాదేవి ఒక్కరు కాదు కోమలి, ఇద్దరు. ఉమాదేవి కళ్ల ముందు మనకిక్కడ కనిపిస్తున్నా, అక్కడికి మాలినిని పంపించి తనతో కథ నడిపిస్తుంది. తనేం చెయ్యాలనుకుంటుందో అదంతా మాలినితో చేయిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లాన్లో మనవాళ్లు గాయపడ్డారు. మధ్యలో ఈ మాలిని ఎవరండి? మాలిని ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చిందనే దానికంటే ఆ ఉమాదేవికి ఎంత దగ్గరైందనేదే ఆలోచించాలి. వాళ్ళిద్దరినీ వేర్వేరుగా చూడలేం కోమలి. ఆలోచన ఒకరైతే ఆచరణ ఒకరన్నట్టుగా, ఏం చేసినా ఇద్దరు కలిసే చేస్తున్నారు. తనకి తెలియకుండా మాలిని ఏం చేయదు, మాలినికి తెలియకుండా ఉమాదేవి ఏం చేయదు. అధికారంలోకి వచ్చాక వాళ్ళు జనం గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించడం ఏంటండి? తను అధికారంలోకి వచ్చిందే నా మీద కక్ష సాధించాలని. ఈ విధంగా ఉమాదేవి మనల్ని దెబ్బతీస్తూ వెళ్తే ముత్తుస్వామికి కోపం వస్తుంది. అసలే నేను ఈ మధ్య పార్టీ పనులకి దూరంగా ఉంటున్నానని నా మీద కోపంగా ఉన్నాడు. ఇదే విధంగా ఇంకొక రెండు ఇన్సిడెంట్లు జరిగాయంటే నన్ను పక్కన పెట్టేసి మరొకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అలా ఎలా చేస్తారండి? ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నారు, పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం మీరు. పార్టీకి మూలం మనమని మనమనుకుంటాం, వాళ్ళనుకోరు కోమలి. నిన్నటి వరకు మనతో ఉపయోగం ఉంది కాబట్టి మనమే ముఖ్యమంటారు. మన వల్ల పార్టీ దెబ్బతింటుంది అనిపిస్తే నా స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్లే గొప్పవాళ్లంటారు. పార్టీలో నేను ఈ స్థాయికి రావడానికి 25 ఏళ్లు పట్టింది. కానీ సింపుల్గా నా మనుషుల మీద దాడి చేయించి వాళ్లని భయపెట్టి నా క్యాడర్ అనేది లేకుండా చెయ్యాలని చూస్తుంది ఆ ఉమాదేవి. అసలు ఇదంతా ఎందుకండి? వాళ్ళెవరి గురించో ఆలోచించడం, మీరు బాధపడ్డం, ఇదంతా కాకుండా గోపికి పెళ్లి చేసేసి వాడికి మీ బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుంది కదా కోమలి? నువ్వేనా ఈ మాట అంటుంది? అదేంటండి అలా అంటారు? వాణ్ణి పార్టీలోకి తీసుకురావాలంటే ఎప్పుడూ వద్దు అని గొడవ పడేదానివి. అలాంటిది నువ్వే వాడికి పార్టీ బాధ్యతలు అప్పగించమని చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మీరింతగా బాధపడుతున్నప్పుడు మీ బాధ్యతలు పంచుకోవడానికి కొడుగ్గా వాడు ముందుండాలి. ఇన్నేళ్ళు వాడు మీ బాధ్యతగా మీరు ఫీల్ అయినప్పుడు, ఇలాంటప్పుడు మీరు వాడి బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం వాడికి కూడా ఉంది కదా. నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావద్దు, కనీసం ఆ ఆలోచన కూడా చెయ్యొద్దని ఎప్పుడూ గొడవ పడేదానివి. మొట్టమొదటిసారి గోపికి బాధ్యతలు అప్పగించమంటున్నావు. అప్పుడు నాకు అవసరం అనిపించలేదు, కానీ ఇప్పుడు మీ బాధ చూసిన తర్వాత ఆ అవసరం కనిపిస్తోంది. అవునండి, మొన్న పరశురావన్నయ్య వచ్చినప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అవును, నా కూతుర్ని నీ ఇంటికోడల్ని చేసుకుంటావా అని అడిగాడు. మరి అలాంటప్పుడు ఆలస్యం ఎందుకండి? శ్రీకర్ అంటే గోపికిష్టం, మనకి ఇష్టం. అన్నయ్య నోరు తెరిచి అడిగిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం ఏముందండి? లేదు కోమలి, వాడికి పెళ్లి విషయంలో క్లారిటీ లేదు. ఉండుంటే ఇంట్లో చెల్లెమ్మతో శ్రీకర్తో కూడా మాట్లాడి ఉండేవాడు. వాళ్లతో మాట్లాడకుండా నాతో వచ్చి పెళ్లి గురించి మాట్లాడాడంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఒకసారి వాడి దగ్గర పూర్తిగా క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెళ్లి కన్నా ముందు పార్టీ పనులు చూడాలి. పార్టీ దారిలో ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం, ఏ పనైనా ప్రశాంతంగా చేయగలం.
సరేలేండి, మీ పనులు మానేసి మరీ చేయమని నేను చెప్పను. అలా అని మరీ ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు. త్వరగా వాడి పెళ్లి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. అలాగే కోమలి, కొద్ది రోజులు నన్ను వదిలిపెట్టు. ముందా ఉమాదేవి మాలిని సంగతేంటన్నది చూడాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం. సరేనండి, మీ ఇష్టం. ఏంటండి ఆలోచిస్తున్నారు? రఘు మీద అటాక్ చేయించింది ఉమాదేవి అని అందరూ అంటున్నారు. నేను అప్పుడే చెప్పాను కదండి, తనకెలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తన గురించి మీరు ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం లేదులేండి. వాడి మీద దాడి చేయించిందని తెలిసిన తర్వాత కూడా ఆలోచించకుండా ఎలా ఉంటానా? మీ దాకా ఎందుకండి? అన్నయ్య పార్టీ వాళ్ళు ఉమాదేవిని ఏం చేయకుండా వదిలిపెడతారా ఏంటి? వాడి పార్టీ మనుషులే వాడి గురించి అంతలా ఆలోచిస్తున్నప్పుడు ప్రాణ స్నేహితుడిని నేనెంతలా ఆలోచించాలి? వాడి మీద అటాక్ జరిగితే నా మీద అటాక్ జరిగినట్టే. దాడి చేయించింది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముందేమో శ్రీకర్ని కాపాడి తీసుకొచ్చింది కదా, పాపం తను చేసిందో లేదో అన్నారు. తొందరపడి ఒకరి గురించి చెడుగా మాట్లాడడం ఎందుకని అలా అన్నాను. కానీ తనే అని తెలిసిన తర్వాత అలా ఉండలేకపోతున్నాను. ఆ విషయం వదిలేయండి. మీరు నా దగ్గర ఏ విషయమైనా దాస్తున్నారా? మీరే చెప్తారేమో అని ఎదురు చూశానండి. ఏంటండి నాతో చెప్పకూడదనుకున్నారా ఏంటి? నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వదిన అన్నయ్యని అడిగి చెప్తానన్నారు కదా, అప్పుడే ఎందుకులే. ఏం లేదులేండి. అంతలా అడగాలనుకుని ఏమీ లేదంటావేంటి దక్షాయణి? మంచి విషయమేలేండి. మంచి విషయమా? అవునండి. ఇలాంటి టైంలో ఎందుకులేండి, అన్నయ్య మీద అలా జరిగాక మంచి రోజు చూసుకుని మాట్లాడదాం. మీకు భోజనం వడ్డిస్తాను. సాహితి, ఏంటమ్మా అలా ఉన్నావు? మొహం ఏంటలా పిక్కుపోయింది? రాత్రి సరిగా నిద్రపోలేదా?
ఆలోచనలు నిద్రపోనివ్వడం లేదు మా. ఏమ్మా ఇప్పుడేం జరిగిందని? నా ప్లాన్ ప్రకారం అన్నీ నాకు ఫేవర్గా జరుగుతున్నాయి అనుకుంటే పరిస్థితి అంతా మారిపోయింది. నేనంటే అంత అభిమానంగా ఉండే పరశురామ్ అంకుల్ నాతో సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా కోసం ఏదైనా చేస్తారు అనుకుంటే అంకుల్ అలా మారిపోయారు. టూ డేస్ ప్రాజెక్ట్ వర్క్ గురించి ట్రిప్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత గోపి ఫ్యామిలీ అటు పరశురామ్ అంకుల్ అందరూ ముభావంగా ఉంటున్నారు. దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం కాదులే సాహితి. ఏం కాదని ఎలా చెప్తామో, మీ గొడవల వల్ల నేను గోపికి దగ్గరయ్యే అవకాశం మిస్ అవుతుంది. మా గొడవలు కొత్తగా వచ్చినవి కాదు సాహితి, వాటికి నీ ప్రేమకి ఏ సంబంధమూ లేదు. అయినా అసలు మీరందరూ క్లాస్మేట్స్ అంటే ఫ్రెండ్స్ అనే కదా, ఇలా విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరందరూ క్లాస్మేట్స్ ఫ్రెండ్సే కదా, మరి మీ మధ్య గొడవలు లేవా? అలాగే మా మధ్య చిన్న చిన్న గొడవలుండేవి. రఘు అపోజిషన్లోకి వచ్చాక పూర్తిగా శత్రువులవైపోయాం. మీరు ఇలా శత్రువులుగా ఉంటూ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ ఉంటే గోపి నేను కలిసేది ఎప్పుడు మామ్? నిజంగా అటాక్కి మనకి ఏ సంబంధం లేదు సాహితి. ఎవరో అతని మీద అటాక్ చేసి ఆ నింద నా మీద వేశారు. మా గొడవల మధ్యలోకి నువ్వు వద్దులేరా? అసలు గొడవ మొదలైందే నా వలన కదరా. ఇవి పర్సనల్ గొడవలే కాదు, పొలిటికల్ గొడవలు కూడా. ఈ పొలిటికల్ వార్లోకి నువ్వు రావద్దులేరా? నీతో యుద్ధం అంటే నాతో యుద్ధమే. అంతగా అవసరమైతే నేనే పాలిటిక్స్లోకి వస్తానా?